వెల్కమ్ బ్యాక్ టు చిన్న అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఇంకా 10 రోజుల్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకుంటాను, ఆ వరలక్ష్మి వ్రతానికి నేను ఏమేమి వస్తువులు కొనుక్కొని అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని ఎలా పూజ చేసుకుంటానో మీకు చూపిస్తాను. నేను ఏమేమి వస్తువులు కొనుక్కున్నాను, ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి జనించింది కదండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రాతమైన శంఖుచక్రాలు, గవ్వలు, ఇంకా చిట్టి గాజులు, ఏనుగులు ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నానండి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే తామర గింజలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమై అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతానికని తీసుకున్న వస్తువులండి, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నానండి. ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అందంగా ఉంటాయని నేను 6 తీసుకున్నాను. చూడండి ఇవన్నీ కూడా 6 తీసుకున్నాను. అలాగే ఇవి రాజమండ్రి నుంచి మాకు పంపించిందండి. అన్నీ కూడా సిల్వర్ జర్మన్ వస్తువులు. దీని మీద ఏదైనా దేవుడు ప్రతిమలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఇవి కూడా నేను 6 తీసుకున్నాను. ఇవి 6 తీసుకున్నాను, ఇవి 6 తీసుకున్నాము. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలు అన్నీ కూడా 11 కింద తీసుకున్నానండి. ఇవన్నీ తామర గింజలు, ఇవన్నీ గవ్వలండి. ఈ గవ్వల్లో కూడా పసుపు రంగున్న గవ్వలు తీసుకోవాలంటండి. గవ్వల్లో రకరకాలు ఉంటాయి, కానీ ఇలా ఎప్పుడైతే మనకి పసుపు రంగు కలిసి ఉంటుందో ఆ గవ్వలు చాలా అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు, అందుకని తీసుకున్నాను. ఇంకా ఇవి వెండి పువ్వులండి, మొత్తం 101 తీసుకున్నాను వెండి పువ్వులు. వెండి పువ్వుల్లో మధ్యలో ఇలా పుష్పం కింద రెడ్ కలర్ వచ్చింది, చూడడం చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఇవి చిట్టి గాజులండి. చిట్టి గాజులు నేను బేగం బజార్లో తీసుకున్నాను. 2 కలర్స్ తీసుకున్నానండి, ఒకటి ఆకుపచ్చ, అలాగే ఇంకొకటి ఎరుపు రంగులో ఉన్న చిట్టి గాజులు తీసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టము. అలాగే ఈ చిట్టి గాజులతో అమ్మవారికి దండ ఎలా చేయాలని ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టానండి, అది కూడా చూడండి. ఇంకా ఇవి గోమతి చక్రాలు. గోమతి నదిలో దొరికే ఈ చక్రాలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంటండి, అందుకని ఇవన్నీ కూడా నేను 11 కింద తీసుకొని అమ్మవారికి ఇలాగ ఇందులో పెట్టి నేను పూజిస్తుంటాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా అమ్మవారి విగ్రహం అండి. చక్కగా 2 వైపులా పువ్వులు పట్టుకొని అమ్మవారు కూర్చొని ఎంతో చక్కగా అనిపిస్తారు. ఈ అమ్మవారిని నేను ఇలాగ ఒక పీఠం మీద కూర్చోబెడతాను. అలాగే ఏనుగులండి, ఏనుగులు కూడా తీసుకొని 2 రకాల ఏనుగులు ఉన్నాయి. 2 కూడా అమ్మవారికి ఇటు ఒకటి తొండం పట్టుకొని నుంచున్నట్టున్న ఏనుగులు కూడా నేను తీసుకున్నాను. ఇంకా ఇవండి తామర పువ్వులు, బంగారంతో కలిపి ఉన్న వెండితో ఉన్నవి, గోల్డ్ కోటింగ్తో ఉన్నవి నేను 2 తీసుకున్నానండి. ఇంకా ఇదైతే చాలా స్పెషలు శంఖం అండి. దీనికి కూడా నేను ఆల్రెడీ షార్ట్ తీసి పెట్టాను. ఇది వెండి, నేను కస్టమైజ్ చేయించుకున్నానండి. వెండి బంగారం కలిపి ఉన్నది తీసుకున్నాను. దీని కింద మువ్వలు కూడా ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇటువంటి డిజైన్ అయితే ఎక్కడ మీకు దొరకదు, నేను కావాలని చెప్పి మరీ చేయించుకున్నాను. చాలా అందంగా ఉంటుంది. ఇది కుబేరు కొంచెం అండి, కుబేరు కొంచెంలో మనకి ఇవి శంఖు చక్రాలు ఉండి అమ్మవారికి నేను ఇందులో నిండుగా బియ్యం పోసుకొని పైన ఒక కాయిన్ పెట్టి పూజ చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను అమ్మవారికి పూజ చేసుకుంటూ పెట్టుకుంటాను. నేను అమ్మవారికి చీర కట్టిస్తానండి. దానికి నేను అమ్మవారిని అందంగా తయారు చేయడానికి ఇలాగా జడ కూడా కొనుక్కున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి కొనుక్కొని ఇలాగ బాక్సుల్లో దాచిపెట్టుకున్నామంటే ఎప్పటికీ పనికొస్తుంది. అమ్మవారికి జడ కూడా చుట్టూ అమ్మవారి ముఖమే ఉంది, జడ కుచ్చులు ఉన్నాయి చూడండి. ఇది అమ్మవారి ప్రతిమ అండి, నేను తీసుకున్నాను. ఇది కూడా తీసుకొని 5-6 ఇయర్స్ అయిపోయింది, కానీ ఎక్కడ రంగు మారలేదు, చెక్కు చెదరలేదు. చూడండి ఎంత కలకల్లాడుతూ నిండుగా ఉంటుందో. నేను అప్పటికి ఇలాగ నల్ల పూసలు అవి కూడా వేస్తానండి, ఇంకా అందంగా ఉంటారు.
నేను పూజ అవ్వంగానే తీసుకొని మళ్ళీ ఇలాగే డబ్బాలోనే పెట్టేస్తూ ఉంటాను, కవర్లో పెట్టేసి. అంతే, ఏమి రంగు మారలేదు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎలాగో 10 రోజుల్లో అందరము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి మీకు ఏమైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది, ఎటువంటి వస్తువులతో మనము అమ్మవారికి పూజ చేసుకుంటాం అన్న దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.